అందరికి నమస్కారం అండి. జీవన రవళి తర్వాయి భాగానికి స్వాగతం. ఇది ఒక అందమైన కథ. మంచి మనసులున్న మనుషులు, మంచి మనసులు అని ఈ నావల్కి మనం పేరు పెట్టేయచ్చు. చాలా అందంగా ఉంది స్టోరీ. అందరూ మంచివాళ్లే కదా. మంచి వాళ్ళ మధ్య లైఫ్ ఎలా ఉంటుందో భలే చూపిస్తున్నారు ఈ కథలో. మనం తప్పకుండా మిస్ కాకుండా చూడాల్సిన కథ ఇది. కథలోకి వెళ్ళిపోదామా? ఉదయం 8 గంటలు కావస్తోంది. ఆరుబయట కుర్చీని వీక్లీ చూస్తున్న రాఘవ గబగబ లేచి వచ్చి రేడియో ఆన్ చేశాడు. సైగల్ కంఠం మృదు మధురంగా వినిపించింది. తన్మయుడే వినసాగాడతను. ఇతనికి సైగల్ అంటే ఎంత ఇష్టం. రోజు ఎక్కడున్నా తప్పక 8 ఇంటికల్లా రేడియో ఆన్ చేస్తాడు. రేడియో చూస్తాడు, లేక 6 సెన్స్ చెప్తుందో. గడియారం చూస్తాడో లేక 6 సెన్స్ చెప్తుందో. అయినా సిలోన్ రేడియో వాళ్ళు సైగల్ని ఎంతగా గౌరవిస్తున్నారు, అలాగే తెలుగులో ఘంటసాలకి గౌరవం కల్పించకూడదా అనుకుంది తేజేశ్వరి. పాట ముగియగానే రేడియో కట్టేసి తేజ అని పిలిచాడు రాఘవ. సోఫాలో కూర్చుని సంగీతం వింటున్న తేజ కళ్ళెత్తి అతని వైపు చూసింది. పిచ్చుకున్న కలువు రేఖల మన్మధుని ఆరోబాణమా అనుకున్నాడు అతను. జస్ట్ 1 మినిట్ అన్నాడు తాను లేస్తూ. వెంట నడిచింది తేజ. తన గదిలో ప్రవేశించాడు రాఘవ. కూర్చో అన్నాడు తన కుర్చీలో కూర్చుంటూ. ఒక్క క్షణం ఆగి తేజ కూర్చుంది. తేజ, అమ్మకి చేతస్తం ఉండొచ్చు, నువ్వేదైనా ముఖమాట పడ్డావేమో, బాగా ఆలోచించుకో. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు, తర్వాత విచారించడం లాభం ఉండదు. చలించిపోయింది తేజ. చూడండి, మీకు ఇష్టం లేకపోతే పోనివ్వండి, నా అదృష్టం ఇంతే అనుకుంటాను, కానీ నన్ను ఇలా ప్రశ్నించకండి. నేనెవరినో నాకే తెలియదు. ఆప్యాయత, అనురాగం అనేవి నా అనుభవంలో కేవలం మాటలు మాత్రమే. అలాంటిది ఆప్యాయత అంటే ఏమిటో, అనురాగం అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు రుచి చూపింది బామ్మగారు. ఆ ప్రేమానురాగాలకి నా జన్మంతా సేవ చేసినా తీరదు. ఆమె కంఠం విచలితమైంది. రాఘవ మనస్సు ఆనంద తరంగితమైంది. మళ్ళీ ఒక్క క్షణమాగి, లేదా మీ మనసులోనే ఎవరైనా ఉన్నారేమో, అలాగైతే చెప్పండి, బామ్మగారితో చెప్పి అంగీకరింప చేయిస్తాను. కులగోత్రం లేనిదాన్ని, తిక్కు దివాణం లేనిదాన్ని, నన్నే ఒప్పుకోగలేనిది ఆమెకి అంగీకారం కానివాళ్ళంటూ ఎవరుంటారు అంది. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు తడబడింది. మృదువుగా నవ్వాడు రాఘవ. దగ్గరగా వచ్చి చుబుకం పైకెత్తి ఆరాధనాపూర్వంగా అన్నాడు, తేజ, నా మనసు నిన్ను చూసి తొలినాడే నీ పాదాల దగ్గర పారేసుకున్నాను. అయినా మగవాడిని కాబట్టి నిగ్రహించుకున్నాను. ఎన్నో పర్యాయాలు నిన్ను ప్రశ్నించాలనుకుని సభ్యత కాదని నా మనస్సుని ఆపుకున్నాను. బామ్మ ఎంత మేలు చేసిందో నా మాటలతో చెప్పలేను. తేజ కళ్ళు మెలిమిలా మెరిసాయి. వంగి అతని పాదాలు స్పృశించింది. తేజ, నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ అంటూ ఆమె భుజాలు పట్టుకుని లేవనెత్తాడు. గువ్వలా ఒదిగిపోయింది తేజ. తేజ, రేపు అయ్యవారిని అడిగి ముహూర్తం పెట్టిస్తాను, ఎంత త్వరగా పెళ్ళైతే అంత మంచిది అన్నాడు. తల ఊపింది తేజ. తేజ, ఉద్యోగం చేస్తావా, మీ ఇష్టం. ఆ మాట అనటం ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. చూడు, ఇంత చదువుకున్నావు, ఎంతో ఆశతో ఉపాధ్యాయ వృత్తిలో చేరావు. ఏ ఉద్యోగమైనా మానేయచ్చు, కానీ వైద్య వృత్తి, ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వాళ్ళు మానలేరు. మీరు చెయ్యమంటే చేస్తాను, మానేయమంటే మానేస్తాను అంది నమ్రతగా. అది కాదు, శారీరకంగా ఇబ్బందులు వచ్చేదాకా చెయ్యి అన్నాడు నవ్వుతూ. అతని కొంటెతనానికి నవ్వుకుని, ఇలా మాట్లాడటం మీ మగవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదూ అంది. నవ్వి బయటకు వెళ్ళిపోయాడు రాఘవ. తొలిసారిగా అతని గదిలో ప్రవేశించిన తేజ వెంటనే బయటికి వెళ్ళలేకపోయింది. ఆ గదిలోని అణువణువు అందం సంతరించుకున్నట్టుగా కనిపించసాగింది ఆమెకు. స్కూల్కి టైం అయ్యేదాకా అలాగే చూస్తూ ఉండిపోయింది తేజ. అది తన మనోవిశ్రాంతి మందిరంలాగా అనిపించింది. కమ్మని కవితలా అనిపించింది. సుదూరంగా వినిపించకుండా మనోతంత్రుల్ని మీటే మృదు మధుర సంగీతంలా అనిపించింది. ప్రముఖ చిత్రకారుడు గీసిన బొమ్మలాగా కనిపించింది. అన్నిటికంటే బ్రహ్మ తన మనస్సు పరమశాంతముగా ఉన్న వేళ సృష్టి చేసిన ఒక ఉత్తమ మానవుడి అంతఃకరణ ప్రతిబింబంలాగా స్ఫురించింది.
తేజ మనస్సు పులకరించింది, తనువు పలకరించింది, ఊహ పలవరించింది. వేకువనే రాఘవ లేచి బామ్మ పక్క మీద కూర్చున్నాడు. తేజ ఇంకా నిద్ర లేవలేదు. ఆమె తన అలవాటు ప్రకారం మరో అరగంటకి గాని లేవదు. రాఘవ పొలం పని కోసం అందరికంటే ముందుగానే లేచే తయారీ అయి వెళ్ళిపోవటం మామూలు. వెళ్లే ముందు ఆమె మంచం మీద కూర్చుని పొలంలో చేయాల్సిన పనులవి క్లుప్తంగా చెప్పి వెళతాడు. ఏనాయనా, అప్పుడే తయారై వెళ్తున్నావా? అవును బామ్మ, ఈరోజు పెస్టిసైడ్ స్ప్రే చేయించాలి. ఎందుకు బాబు, చీడ పట్టిందా? మన పక్క పొలంలో బ్లాస్ట్ వచ్చేస్తోంది. అది చాలా ప్రమాదకరమైనది. పక్క వీధిలో కలరా వస్తే మన వీధిలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో దీనికి అలాగే తీసుకోవాలి. మన పైరు ఏపుగా ఉంది, పొలం బలంతో ఉంది. అయినా విధి చెప్పలేం కదా ఎలా పరిణమిస్తుందో ఏమో. అందుకని ముందు జాగ్రత్తగా స్ప్రే చేయిస్తున్నాను. మంచిది బాబు. బామ్మ వెళ్ళిరానా? రాఘవ, సాయంకాలం నువ్వు నీ జాతకం తీసుకెళ్ళి శాస్త్రి అన్నయ్యకి చూపించిరా. ఎందుకు బామ్మ? అదంతే బాబు, ఆయన నోటి వెంట మంచి వాళ్ళు మంచి వాక్కు రావాలి. విత్తనం చల్లటానికి, నారు నాటటానికి, కోతకి మంచి రోజు తిది అడిగి వస్తావే. నీ పెళ్ళికి ముహూర్తం అక్కర్లేదా? రాఘవ సిగ్గుపడ్డాడు. రాఘవ, నీ జాతకం చూసి మంచి ముహూర్తం నిర్ణయించమను. నవ్వాడు రాఘవ. ఏరా నవ్వుతావు? నాకొక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వశిష్ఠుడు లాంటి గురువు రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు కదా, మరి అది అడవులకి దారితీసిందేమిటా అని. రాఘవ, నీకు ఆ రామచంద్రుడు పేరు పెట్టుకున్నాం, నువ్వు అలా విమర్శించకూడదు. వశిష్ఠుల వారి సంకల్పం గొప్పదే. ఆయన అయోధ్య రాజ్యం మేలు మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడు, కానీ రాఘవుని దృష్టి అలా కాదే. ఆయనకి ప్రపంచ శ్రేయస్సు మనసులో మెదులుతూ ఉంటుంది. ఈ చిన్న సామ్రాజ్య పట్టాభిషేక ముహూర్తం ఆగిపోయినా ఆయనకి పర్వాలేదు. విశ్వ కళ్యాణం కోసం, విశ్వ సామ్రాజ్య పట్టాభిషేకం కోసం ఆయన తపన చెందాడు. అందరికీ కనిపించేట్టు అడవులకి వెళ్ళాడు, కానీ అది ఆయన సామ్రాజ్యమే. అందుకే అడవుల్లో ఉన్నా అంతఃపురంలో ఉన్నట్టుగా గడిపాడు. ఆమె విశ్లేషణకి అచ్చరువు చెందాడు రాఘవ. బామ్మగారు అట్టే చదువుకోలేదు, అయినా రాముడి జీవితాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంది అనుకున్నాడు. బామ్మ, ఏమిట్రా రాఘవ, అన్నీ సందేహాలేనా? తను ప్రశ్నించదలుచుకున్న విషయాన్ని అడగటానికి అతనికి సిక్కేసింది. వేకువ చల్లగాలి వీస్తోంది. వేసవి ఇంకా బాగా కలవలేదు. మందమందంగా వీస్తున్న గాలికి వ్యవసాయదారులు, గృహిణులు తప్ప అందరూ చల్లగా నిద్రపోతున్నారు. తేజ మంచం వైపు చూసి, అమ్మాయి నిండా ఇష్టమేనా అని అడిగాడు రాఘవ. అతని గొంతు కొద్దిగా విచలితమైంది. వెంటనే మనస్సును సిగ్గు కమ్మేసింది. ఆరిపిడుగా అంది బామ్మగారు గలగలా నవ్వుతూ. ఇప్పుడు ఆ మాట అడిగేది అంది మళ్ళీ. నువ్వు ముహూర్తం పెట్టించుకురమ్మన్నావుగా, ఒరే రాఘవ, పెళ్లి చూపులు ఎలా ఉంటాయి? ముందుగా ఎవరో పెద్దవాళ్ళు వెళ్ళి చూసొస్తారు. ఆస్తిపాస్తులు వ్యవహారాలు విచారించుకుంటారు, మంచి మర్యాద తెలుసుకుంటారు. తర్వాత అబ్బాయి అమ్మాయి ముఖముఖాలు చూసుకుంటారు. నిజానికి అదే కళ్యాణ గడియ. ఆ క్షణంలో కలిసిన చూపులు, కలిసిన మనసులు శాశ్వతంగా బంధించబడతాయి. తర్వాత పెళ్ళి అనేది సంప్రదాయం. మరి నే వెళ్ళొస్తాను. ఇదిగో నువ్వేం దిగులు పడకు, ఆలోచనలు పెట్టుకోకు. తేజకి నువ్వు మనస్ఫూర్తిగా నచ్చావు. అయినా రుక్మిణి అన్నట్లు నిన్ను ఏ కన్యలు కోరరు, నీకేం లోటు అంది ధాటిగా. రాఘవ మరోమారు తేజ మంచం వైపు చూసి లేచి వెళ్ళాడు. బామ్మగారు కూడా లేచి లోపలికెళ్ళింది. ఇంతసేపు తేజ నిద్రపోతుంది అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఆమె కూడా మేలుకునే ఉన్నది. ఆ ఇద్దరి సంభాషణ అంతా విన్నది. తాను నిజంగా అదృష్టవంతురాలినే అనుకున్నది. వెంటనే లేచి వెళితే బామ్మగారు తన గుట్టు ఎక్కడ పట్టేస్తారో అని లేవకుండా అలాగే కళ్ళు మూసుకుని చల్లగా వీస్తున్న పిల్లగాలికి మనసు ఇంకా ఆహ్లాదపడుతూ ఉండగా రాఘవతో నిండిన మనస్సు పులకరించగా అలాగే పడుకుంది మరికొద్దిసేపు. ఆ రోజు సాయంకాలం తనకు జాతక చక్రం తీసుకుని వెళ్ళాడు రాఘవ. శాస్త్రి గారు అతన్ని చూడగానే, రావయ్యా రాఘవ రా, ఎప్పుడు దేవసేవేనా ఏమిటి? పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడి బామ్మని సుఖపెట్టమంటూ లేదా అన్నాడు నవ్వుతూ. చాప మీద కూర్చుంటూ ఇప్పుడు ఆ పని మీదే వచ్చానన్నాడు మందహాసంగా. ఏదేది మళ్ళా చెప్పు, నీ నోటి నిండా చక్కెర పోస్తాను అన్నారు శాస్త్రి గారు. అవునండి, ఇదిగో నా జాతకం. ఇప్పుడు వచ్చిన వేళ
లగ్నం వేసుకుని నష్టజాతకం గుణించండి. అమ్మాయి మనసు వయసు సరిగా 20 ఏళ్ళు. ఇదిగో డిగ్రీ వచ్చిన సంవత్సరం తేదీ సమయం. ఇది మా వివాహం నిశ్చయమైన తేదీ అని అన్నీ రాసి కాగితం ఇచ్చాడు రాఘవ. శాస్త్రి గారు రాఘవ జాతకం పరిశీలించటం ప్రారంభించారు. ఆయనకి అతని జాతకం పరిశీలించే కొద్దీ ఆశ్చర్యం కలగసాగింది. ఎందుకో ఆయన మనసు పదే పదే రాఘవ ఆయుర్భావం వైపుకు ప్రసరించసాగింది. దాని త్రోసిరాజని వివాహం అభివృద్ధి సంతానం లాంటి విషయాలు పరిశీలించాలని ఎంత ప్రయత్నించినా మనసు కుదరటం లేదు. చివరికి ఇది కాదని ఆయన ఆయుర్భావంపైకి దృష్టి మళ్లించారు. పరిశీలించే కొద్దీ ఆశ్చర్యం విషాదం బాధ ఆయన మనసుని ముప్పేటుగా అల్లుకున్నాయి. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమిటి అంత దీర్ఘంగా పరిశీలిస్తున్నారు, కొంచెం ఆగు అని ఆయన లోపలికెళ్ళి తన అనుభవ తర్పణం తెచ్చి ప్రత్యేకంగా ఆయుర్భావంలో తను క్రోడీకరించిన విషయాలు మరోసారి పరిశీలించి చివరికి ఓ నిర్ధారణకి వచ్చి ఉస్సురని నిట్టూర్చాడు. ఏమిటి మామా, ఆయన ఆందోళన గమనించిన రాఘవ మళ్ళీ ప్రశ్నించాడు. కొద్దిగా ఆగవోయ్, ఈ జాతకాన్ని గుణించని అని చకచకా గుణించసాగాడు. పాత పంచాంగం తీసి కుండలి వేస్తూ విషయాలు నిర్ధారిస్తూ చివరికి ఓ లగ్నం ఖాయం చేశాడు. ఇదిగో రాఘవ, ఈ లగ్నం సరిపోతుంది చూడు, 3 విషయాలు దీనికి సరిపోతాయి అన్నాడు. ఒకసారి నుదురు రుద్దుకుని, అసలు ఈ నష్టజాతకం ఇంత సులభంగా దొరకటమే చిత్రంగా ఉంది అని, అమ్మాయి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టు, అలాగే రాఘవకి కాఫీ కూడా పట్రా అని కేకేశాడు కూతుర్ని. మరో 2 నిమిషాలకి తండ్రి గారికి నీళ్ళిచ్చి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపటికి ఇద్దరికీ కాఫీ పట్టుకొచ్చింది. కాఫీ అందిస్తూ, ఏం బావా పెళ్ళెప్పుడు అని అడిగింది. మీ నాన్న ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడు అన్నాడు కాఫీ కొద్ది కొద్దిగా తాగుతూ. ఆ మాటకి నవ్వి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. కాఫీ తాగటం ముగించి, ఇంకా చూడబోయ్ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చక్కని రంగు, మంచి అందమైన కళ్ళు, చక్కని ముక్కు, కాస్త ఎత్తరి, తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది శరీర సౌష్ఠవం, అవునా అని అడిగాడు. రాఘవ ముఖం వికసించింది. అవును మావా, నువ్వు చూసినట్టుగా వర్ణించావు అన్నాడు. శాస్త్రి గారి ముఖం వికసించింది. తన శాస్త్రం సక్రమంగా చెప్పినందుకు, శాస్త్రం చెప్పింది తాను అనువదించగలిగినందుకు కొద్దిగా గర్వం కూడా కలిగింది. ఆ ఇంకో మాట, ఈ అమ్మాయి కులీన, తను మాట్లాడలేదు, మంచి సంపన్నుల అమ్మాయి. రాఘవ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అక్కలు చెల్లెళ్ళు తమ్ములు అన్నలు ఉన్న జాతకం ఇది. రాఘవ పెదవి విరిచాడు. కానీ శాస్త్రి గారు దాన్ని గమనించలేదు. ఇంతదాకా తలెత్తకుండా జాగ్రత్తగాని పరిశీలిస్తున్న శాస్త్రి గారు తలెత్తి, అయితే ఒక్కటి మాత్రం చెప్పాలి, ఈ అమ్మాయి అనాథ అన్నాడు. రాఘవ తల ఊపాడు అంగీకారంగా. అంతే, మరి మీ ఇద్దరికీ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి. ఆ అమ్మాయి జాతకం ప్రకారం నిత్య సుమంగళి. కానీ చెప్పండి, శాస్త్రి గారు పలకలేదు. చెప్పండి మామయ్య, ఏదున్నా సందేహించకండి. కానీ నీ జాతకమే, నా జాతకం, నీ జాతకం అల్పాయుషు చెప్తోంది. నీకు యాక్సిడెంట్లో చావు సూచితమవుతోంది. శుభమాని పెళ్లికి ముహూర్తానికి వస్తే ఇలా చెప్పచ్చా అని అనొచ్చు, కానీ ఎందుకో చెప్తున్నాను. అయితే ఆ అమ్మాయి జాతకంలో మాత్రం వైధవ్యం లేదు, అది ఢంకా బజాయించి చెప్పగలను. అందుకని నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. సతీ సావిత్రి తన భర్త యముడితో పోట్లాడి బ్రతికించుకుంది. ఈ అమ్మాయి మాంగల్యం నీ ప్రాణాలను వెనక్కి లాగి వస్తుందేమో సాలోచనగా అన్నాడు శాస్త్రి గారు. రాఘవ నవ్వాడు. ఏ నవ్వుతావు, నేను అబద్ధం చెప్తున్నానా? లేదు మావా, లేదు. భగవంతుడైనా తమాషాకి అబద్ధాలు ఆడతాడేమో, కానీ నువ్వు అబద్ధమాడవు. నిత్య సత్యవంతుడివి నువ్వు, శౌచివి, శ్రోత్రియుడువు, పండితుడివి, లోకుకుడివి, మా కుల బ్రాహ్మణుడివి. నీకంటే తెలిసిన వాళ్ళు లేరు. నువ్వు ముహూర్తం నిర్ణయించు. నీ నోటి వాక్కుతో నా ఆయుష్షు పెరుగుతుంది, గండం గడుస్తుంది. నాకున్నది గండమే కానీ మరణం కాదు. అది తప్పటమే భగవంతుడి ఉద్దేశమైతే తప్పుతుంది. శాస్త్రి గారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భగవంతుడు దయామయుడు, మన మీద తప్పక కరుణ చూపుతాడు. నేను ముహూర్తం పెడతాను అని చకచకా పంచాంగం తిరిగేసి, రాఘవ ఈ రోజుకి సరిగ్గా 5 రోజుల్లో ముహూర్తం ఉంది. ఆ రోజుకి కార్యం ముగించే. అయితే ఒక మాట గుర్తుంచుకో, ఇది రహస్యం అని అతనికి మాత్రం వినపడేటట్లు మెల్లిగా చెప్పాడు. రాఘవ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. పోమావా అన్నాడు. తర్వాత లగ్నపత్రిక వ్రాయించమని శాస్త్రి గారికి తాంబూలం ఇచ్చి, ఇక వస్తాను మావా అంటూ లేచాడు రాఘవ. ఇంతకీ ఈ అమ్మాయి ప్రశ్నించారాయన,
మన స్కూల్లో పనిచేస్తున్న తేజేశ్వరి అంటూ వెళ్ళిపోయాడు రాఘవ. రాఘవ, మళ్ళీ పిలిచారాయన. నేను చెప్పిన విషయాలు రహస్యంగా ఉంచు. ఇవి మన మధ్య ఉండటం అవసరం. మామ, రహస్యం అంటే రహస్యమే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ విషయాలు బయటికి రావు అని నిశ్చితంగా అన్నాడు. ఆయన చాలా సంతోషించాడు. రాఘవ్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిపోతున్న రాఘవ్ను చూసి డిట్టూచ్చాడు ఆయన. భగవంతుడు రాత ఎవరూ తప్పించలేరు అనుకున్నాడు దిగాలుగా. ఉదయం స్కూలు వేళ. 10:00 భోజనం ముగించుకుని పాఠశాలకు వెళ్ళిపోయింది తేజ. మళ్ళీ మధ్యాహ్నం లైట్గా భోజనం చేస్తుంది. సాయంకాలం టిఫిను, రాత్రికి మళ్ళీ పాలతో భోజనం. ఆ ఇంట్లో చేరిన 3వ రోజు ఈ టైం టేబుల్ ఫిక్స్ చేసింది పామ్మగారు. అది ఒక ఆదేశంగా. అది వినగానే ఫక్కున నవ్వింది తేజ. నవ్వుతావేమే అమ్మాయి, కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది. బామ్మ, దేశంలో చాలామందికి 2 పూటలా భోజనం లేదు. మరి కొందరికేమో 1 పూటా భోజనమే దొరుకుతుంది. మనం ఇలా రోజుకి 4 సార్లు తినేస్తే ఇంకేమైనా ఉందా? పెదాలు బిగించి కనుబొమ్మలు మరి కాస్త ముడివేసి తీక్షణంగా చూస్తూ అంది బామ్మ. ఆ సమయంలో ఆమెను చూడగానే ఎవరైనా ఆమె మంచి ఆర్టిస్ట్ అనుకుంటారు. అది చూసిన తేజకి చప్పున కన్నాంబ గుర్తుకొచ్చింది. తేజ, నిజం చెప్పు, నువ్వు అలా తినటానికి సిగ్గుపడుతున్నావా? దేశంలో ఎవరికో లేదని మనం తినటం మానేస్తావా ఏమిటి? అయినా మనకి చేతనైనంత వరకు మనం దానం చేస్తూనే ఉన్నాం కదా. ఉన్నదంతా ఊడ్చిపెడితే ఆఖరికి మనము వాళ్ళలాగే అయిపోతాం. బామ్మ, ఓ కథ చెప్పనా? చెప్పమ్మా, చెప్పు. ఈ వయసులో కథలు నువ్వు చెప్పాలి, నేను వినాలి. ఆమె పెదాల మీద నాట్యం చేస్తున్న నవ్వును చూసి తృప్తిపడింది తేజ. ఒకప్పుడు ఒక ఉగ్రవాది ప్రపంచంలోకెల్లా అతి ధనవంతుడైన వ్యక్తి వద్దకు వెళ్ళి, నీకింత ఆస్తి ఉంది, దేశంలో 2,00,000 మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళలా లేక చస్తుంటే నువ్విలా దోచి దాచి సుఖించటం అన్యాయం అన్నాడట. దానికి ఆయన నవ్వి, ప్రపంచంలో పూటకు లేని వాళ్ళు ఎంతమంది అన్నారట. కంప్యూటర్ సంఖ్య చెప్పింది. తన ఆస్తి కూడా అదే కంప్యూటర్లో చెప్పించి దాన్ని అందరికీ పంచమన్నాడట. తలా 1 రూపాయి వచ్చిందట లెక్కల్లో. దాంతో ఆయన చూసావా, ఆస్తి అంతా పచ్చితే ఆఖరికి అందరికీ వచ్చేది ఇదే. ఈ ఆస్తి నా చేతుల్లో ఉంటే 1,000,000 మందికి జీవనోపాధి దొరుకుతుంది. మనిషి కష్టపడాలి, సంపాదించాలి. ఊరికే ఇలా నాలాంటి వాళ్ళని దోచి ఎవరికో పంచి పెడతారనుకోకు. అలా చేస్తే మిగిలేది ఇంతే. ఏదైనా ఊరికే ఇవ్వకూడదు, ఇస్తే సోమరులు అవుతారు. ఇందా నీ భాగం రూపాయి, పట్టుకెళ్ళు అన్నట్ట. తేజ గంభీరంగా పిలిచింది బామ్మగారు. ఏం బామ్మ, నేను చెప్పింది, ఆ కోటీశ్వరుడు చెప్పింది ఒకటే. ఇంతకీ నువ్వు సిద్ధాంతాలు చెప్తావా, భోజనం చేసి వెళ్తావా? బామ్మ, నేను నువ్వు చెప్పినట్టే రోజుకి 4 పూటలా 4 సార్లు తిన్నానా కొమ్మటంలా తయారవుతానంది నవ్వుతూ. అదే నీ సందేహం? అవును. అయితే ఏం పర్వాలేదు, అమ్మాయిలు బొత్తుగా ఉంటేనే అందంగా ఉంటారు. మరీ గడకరలా ఉండకూడదు, పంపర పనసకాయలా ఉండకూడదు. ఏ కండ ఎక్కడ ఎంత ఉండాలో అలా ఉంటేనే అందం చందం. బామ్మ దీనంగా ప్రాధేయపూర్వకంగా పిలిచింది తేజ. ఆమెకి హాస్టల్లో పెరిగిన క్రమశిక్షణతో తిండి ఒక రకంగా అలవాటైంది. నువ్వు నీ హాస్టల్ జీవితాన్ని మర్చిపోవాలమ్మా. అయినా ఒక ప్రశ్న, మనం చిన్నతనంలో ఎందుకు చురుగ్గా ఉంటాం? ఆ వయసు అలాంటిది ఏం కాదు. చిన్నతనంలో మనం ఒక్కసారిగా ఎప్పుడూ కడుపు నిండా ఫోన్ చేయం, ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటాం, అందుకే అంత చురుగ్గా ఉంటాం. బామ్మగారి ఆజ్ఞ శిరసావహించవలసి వచ్చింది. గేటు దాటుతూ ఉండగా అంతా మళ్ళీ గుర్తుకు వచ్చింది తేజకి. బామ్మగారు మధ్యాహ్నం రామ్మ అని కేకవేయటంతో ప్రతిపూట అలా పిలుస్తూనే ఉంటుంది ఆమె. ఆ వీధి తిరిగి మెయిన్ రోడ్డు దాటి పాఠశాల వైపు తిరగబోతూ ఉన్నదల్లా రంగనాథ్ పిలుపు విని ఆగింది తేజ. నమస్తే, చిరునవ్వుతో పిలిచాడతను. నమస్తే, బదులుగా తను నమస్కరించింది. అతని పిలుపు విని ఆగిన మళ్ళీ ఎదురయ్యాడేమిట్రా భగవంతుడా, స్కూల్కి టైం అవుతుందే అనుకుంది ఆమె. కంగ్రాట్స్, చప్పున ఎందుకు అని ప్రశ్నించింది తేజ. మీ పెళ్లి నిశ్చయమైందట కదా. ఆ ప్రశ్న వినగానే కొద్దిగా సిగ్గుపడి నెమ్మదిగా తలోపింది. అదృష్టవంతులు, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అసలు ఈ ఊరే ఒక యోగం. మా రాఘవ ఊరికి మొనగాడు, ఆ బళ్ళో ఉద్యోగం దొరకటం రాజయోగం. అతనితో పెళ్లి నిశ్చయి కావటం మీ సిరిమల్లె వంటి జీవితం ఫలించినట్లే. తేజ ఏమీ అనలేదు. పెళ్ళైనా ఈ పిచ్చివాడిని మరవకండి.
తెల్లబోతు చూసింది తేజ. ఇలా పాఠశాలకి వస్తూ వెళ్తూ దర్శన భాగ్యం కలిగించండి. కొందరు చూస్తేనే కడుపు నిండుతుంది. మా తెరవేలుపులున్నారు చూడండి, తెర మీద చూస్తేనే మాకు పరవశం. నాకు పడికి టైం అవుతోంది, త్వరపడండి. పడి మీది, పడి మీ వారిది, అదే మీ కాబోయే వారిది. మిమ్మల్ని హెచ్ఎం ఏం చేస్తాడు? ఇతరులు ఏమంటారు? మీరు ఎలా వచ్చినా ఎలా వెళ్ళినా మమ్మల్ని ఎవరు దండిస్తారు? చచ్చా, అలా చేస్తే తప్పు కాదు, తప్పు కావచ్చు, కానీ మీరు అలాగే చేస్తారు. అసలు ఉద్యోగం మానేస్తాను. వద్దు వద్దు, తెల్లపోయి విచారంగా అన్నాడు. మీలాంటి మంచి టీచరు ఈ వృత్తికి దూరమైతే అది ఇన్స్టిట్యూట్కే నష్టం. ఇంకో మంచి టీచర్ని తెస్తాను, రావచ్చు రాకపోవచ్చు. చేతిలో ఉన్న వెన్న పారేసి నెయ్యి కోసం దేవుళ్ళాడితే నెయ్యే దొరుకుతుందో నూనె దొరుకుతుందో తెలియదు కదా. మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఇంకా సేపట్లో బెల్ కొడతారు అంది నడవటానికి ఉద్యుక్తురాలవుతూ. ఆమె మాటిమాటికి చేతి కడియారం చూసుకుంటూ త్వరపడిపోతూ ఉంటే, సరే పదండి నేను అందాక వస్తానని కదిలాడు. ఇదెక్కడ సెండ్రా బాబు అనుకుంటూ, మీకు బడిలో ఏంటి పని అని అడిగింది కదులుతూ. మా అబ్బాయి ఉన్నాడు, చెప్పాగా వాడి ప్రోగ్రెస్ కనుక్కోవాలి. గబగబా నడవసాగింది. అతనితో మాటలు కలపకుండా వినకుండా నడవసాగింది. తెలివైనదే మాటల్లో ఎక్కడా చిక్కదు. చూద్దాం మన హద్దు ఎక్కడికి దాటి వెళుతుంది. ఎంత తెలివైనది కాకపోతే రాగానే కోటలో పాగా వేసి రాజకుమారుడినే పట్టేస్తుంది. దీనిదేముంది, ఉన్నదంతా ముసలిదానిది. ఇంట్లో కూర్చునే ప్రపంచం అంతా పరిశీలించి రాజకీయం నేర్పుతూ చక్రాన్ని తిప్పుతుంది. ఆమెని మెచ్చుకోవాలి. అదృష్టం కొద్దీ రాజకీయాల్లో దిగలేదు, కానీ ఆమె చొరవ చేసుకుని ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయేది అనుకున్నాడు. అంతలో స్కూల్ కాంప్లెక్స్ సమీపించాడు. ఫస్ట్ బెల్ మోగింది. గేటు దాటుతూ ఉండగానే అతనికి మాటలాడే అవకాశం ఇవ్వకుండా నేరుగా అసెంబ్లీ వైపు నడిచింది తేజస్వరి. అతను ఆఫీస్ వైపు కదిలాడు. నేను చెప్పానా లేదా? నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నవ్వుతూ హృదయపూర్వకంగా అభినందించింది కల్పన. కొద్దిగా సిగ్గుతో తల వంచుకుంది తేజ. పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తావా ఏమో అంది క్లుప్తంగా. నీ ఉద్దేశం చెప్పు, ఆయన గారేమో తప్పకుండా రెండు ఉద్యోగం చేయిస్తారు. తలెత్తింది తేజ. నిజం తేజ, ఆయనకి ఎడ్యుకేషన్ అన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నా చాలా అభిమానం, ప్రాణం పెడతారు కూడా. నీకు అంగీకారమైతే ఆయన నిన్ను ఉద్యోగం చేయనిస్తారు. తేజ కళ్ళు మిలమిలా మెరిశాయి. థ్యాంక్స్ కల్పన, మెనీ థ్యాంక్స్. నేను కొంత సందేహంలో ఉండాను. నాకు మొదటి నుంచి ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం. ఎంఎస్సీ చేసి లెక్చరర్గా చెయ్యాలని ఉండింది, కానీ మన యూనివర్సిటీలో నాకు సీట్ రాలేదు. అంచేత తప్పనిసరి అయ్యి బీఈడీ చేశాను. ఆయన అంగీకారం తీసుకుని ఉద్యోగం చేస్తాను అంది. నవ్వింది కల్పన. కానీ కొన్నాళ్ళైనా సెలవు పెట్టి హాయిగా గడుపు. తిరిగి బళ్ళో చేరేసరికి బళ్ళు తెరిచేసరికి మళ్ళీ చేరచ్చు. కానీ ఇది మేనేజ్మెంట్ స్కూల్ కదా, ఏవైనా చిక్కులు వస్తాయేమో. అలాంటి పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోవద్దు. ఇక్కడ అలాంటి ప్రసక్తి లేదు. లేనిపోని చిక్కులు సృష్టించుకుని స్వర్గం నుంచి వెళ్ళిపోవాలని ఎవరూ అనుకోరు అంది కల్పన. అంతలో ప్యూర్ వచ్చి హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో కల్పన తేజ ఇద్దరూ వెళ్ళారు. ఇద్దరికీ సీటు చూపించి కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా అని అడిగారు ఆయన. 50 ఏళ్ళు దాటిన సీతారామయ్య గారు ఆ జన్మ బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే అక్షరాల బ్రహ్మచారే. ఆయన తమ్మిడి జీతం పుచ్చుకోడు. ప్రతినిత్యం ఉదయము సాయంత్రము ఒక్కో గంట నూలు వడుకుతాడు. దానితో 2 రూపాయలకి పైనే వస్తుంది. ఆ డబ్బుతో ఆయన జీవితం గడుస్తుంది. ఆయన పూర్తి శాకాహారి. ఒంటిపూట భోజనం స్వయంగా వండుకుంటాడు. అన్నం అతి తక్కువ ఉప్పు కారంతో ఓ కూర మజ్జిగ అంతే. స్కూలు తోటలో స్వయంగా పండించిన కాయలే వాడతారు. తను స్వయంగా తయారు చేసిన మడిలో బెండకాయలు 7 ఏళ్ల పొడుగునా పండిస్తాడు. పైగా దొండపాదు. రాత్రిపూట గ్లాసులు పాలు, అది పంచదార లేకుండా. శుద్ధ ఖద్దరుధారి. కేవలం 2 జతలు. తనే ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటాడు. ఎక్కడో మునివాటికల్లో గురుకులానికి కులపతిగా ఉండవలసినవాడు. ఎప్పుడైనా ఇన్విజిలేటర్గా ఎగ్జామినర్గా వెళ్ళినా తన నియమానుసారం ఖర్చులు పోను. మిగిలిన డబ్బు పేద పిల్లలకి పుస్తకాలకి జీతాలకి వాడుతాడు. ఇంకా మిగిలితే వేదాంత గ్రంథాలు కొని లైబ్రరీకి ప్రజెంట్ చేస్తాడు. అంతటి కర్మిష్టి.
ఒక్క క్షణంలో ఆలోచనలు మెరిశాయి. తేజ మనస్సులో వినయంగా, ఏమీ వద్దండి అంది. ఆయనేమీ అనలేదు. ఒక్క క్షణం తర్వాత లేచి తాను స్వయంగా తయారు చేసిన సుగంధపాల పానీయాన్ని 3 గ్లాసుల్లోకి ఉంచి, తీసుకోండమ్మా అన్నాడు. ఆయన అతిథి మర్యాద అంత గొప్పది. తను ఏనాడు ఎవరినీ తన రూముకి పిలవడు. ఉపాధ్యాయులంతా కలిసి కట్టుగా నియమానుసారంగా పనిచేసుకుంటూ వెళతారు. ఏదైనా అవసరం వస్తే వచ్చి కనుక్కుని వెళతారు. హెడ్ మాస్టర్ గారు తన రూమ్కి ఎవరిని పిలిచినా అతన్ని అభినందించడానికే. అంతే, మెల్లిగా ఒక్కో చుక్కే అమృతంలా సేవించారు ఇద్దరు. తర్వాత, చూడమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాఘవ లాంటి భర్త దొరకటం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం. ఆయన మనస్సుకి ఆమె మనస్సుకి నువ్వు నచ్చావంటే నీకు భారతరత్న బిరుదు వచ్చినంత ఘనత అన్నాడు. సంతోషంలో తేజ మనస్సు మూగపోయింది. పెళ్ళి ఇంకా 4 రోజులైనట్టుగా సెలవు తీసుకోమ్మా అన్నాడు మళ్ళీ. తలూపింది తేజ. నాదో చిన్న విన్నపమమ్మా, మీ వివాహం పవిత్రమైన దేవాలయం లాంటి ఈ పాఠశాలలో జరిగితే చాలా సంతోషిస్తామమ్మా. నేను ఈ విషయం రాఘవ గారితో చెప్తాననుకో, అయినా నీ చెవి కూడా ఈ వార్త వేస్తే మంచిదని చెప్తున్నానమ్మా. అలాగేనండి అంది వినయంగా. సీతారామయ్య గారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నాకు తెలుసమ్మా, నువ్వు యోగ్యురాలివి. ఇదిగో క్యాజువల్ లీవ్ లెటర్ పూర్తి చేయి అంటూ అందించాడు. లీవ్ లెటర్ పూర్తి చేసింది తేజ. లేచి నుంచుని వస్తామండి అని నమస్కరిస్తూ కల్పన కూడా లేచి నుంచుంది. మీరిద్దరూ కలిసి పాఠశాలని ఇంకా అభివృద్ధిలోకి తెస్తారని ఆశిస్తున్నామమ్మా అన్నాడు వెలుగు నిండిన కళ్ళతో. మీ ఆశీస్సులు అంది వినయంగా తేజ. ఇద్దరూ వెళ్ళాక బంగారానికి తావి అప్పింది అనుకున్నాడాయన. స్కూలులో ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు ఈ పెళ్లి నిశ్చయమైనందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ ఉత్సాహానికి అంతులేదు. ఇద్దరికీ పెళ్లి రోజు ఏమి బహుకరించాలని తర్క వితర్కాలు చేసుకున్నారు. కొందరు డబ్బు ఇవ్వాలన్నారు, అంతే. చకచకా డబ్బులు రాలే. కొందరు వాగ్దానాలు చేశారు. అంతా పట్టీ చేస్తే అది 1,100 పదహారు అయ్యాయి. చూసారా మన నిర్ణయం. అనుకోకుండా, మన బలవంతం లేకుండా మనస్ఫూర్తిగా వేసిన మొత్తం 1,116 అయ్యింది. దేవుడిని 108 పూలతో పూజిస్తాము. కవులని, కళాకారులని ఇలా ఈ 116 సంఖ్యలో పూజించి గౌరవిస్తాము. మన పాఠశాల విద్యార్థులకి వాళ్ళంటే ఎంత గౌరవమో, ఉపాధ్యాయులకి వాళ్ళంటే ఎంత అభిమానమో తెలిసిపోయింది అన్నారు సీతారామయ్య గారు. కల్పన ఆధ్వర్యంలో ఆడపిల్లలంతా కలిసి ఇద్దరికీ చెరుకు పూలదండ తయారు చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఊళ్ళో దొరికే రకరకాల పూల మొక్కలు ఏవేవో కనుక్కొని పూలు సేకరించారు. ఆ దండని డ్రాయింగ్ మాస్టర్ డిజైన్ చేశాడు. ఆ ప్రకారంగా కుట్టించింది సూయింగ్ టీచర్. అక్కడక్కడ అతికినట్టుగా పూలు కుట్టారు పైన. అవి రోజాలు, మందారాలు, నిలవెత్తు దండలు కట్టారు. పెళ్లి పందిరికి చుట్టూ 4 స్తంభాలకి వేలాడదీసేందుకు పూల సరం చాలా పెద్దగా కట్టారు. బంతిపూలు, చేమంతిపూలు, మల్లెలు, రోజాలు 4 రకాలతో విడివిడిగా అందాన్ని విరజిమ్ముతున్నాయి. పందిరంతా విడదీసిన పూల సరాలతో సువాసనలని వెదజల్లుతుండేటట్టుగా 200 పూలసరాలని తయారు చేశారు. తెల్లారితే పెళ్ళి అనగా ఆ రాత్రి పిల్లలెవరూ నిద్రపోలేదు. పాఠశాల అంతా శుభ్రంగా ఊడ్చి చిక్కటి నీళ్లతో కళ్ళాపి చల్లారు. దుమ్ము ధూళి లేకుండా అణిగేట్టు చేశారు. రంగురంగుల రంగవల్లులు వేశారు. గేటు నుంచి బాటలాగా అటు ఇటు ఎర్రగన్నేరు పూలు నాటారు. మధ్యన తెల్ల చామంతులు, మల్లెలు, బొండు మల్లెలు, బంతిపూలు విడివిడిగా రంగురంగులు మనోజ్ఞంగా కనిపించేట్టు పరిచారు. అది వధూవరులు నడిచి వచ్చేందుకు చేసిన మార్గం, పూలదారి. పూల వంటి మనసులున్న విద్యార్థులు ఆ పూల కంటే సున్నితమైన మనసున్న వధూవరుల కోసం పూలతో చేసిన బాట. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తయారైన వేదిక. పెళ్లి పందిరి, వివాహ మంటపం చూసిన సీతారామయ్య గారు ఎంతో సంతోషించారు. దేవతలు దీవించారు అన్నారాయన. ప్రతి సంవత్సరం యానివర్సరీ చేసుకునే స్టేజీ మీదే కళ్యాణ మంటపం నిర్మించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతా కలిసి సీతారామయ్య గారి పర్యవేక్షణ క్రింద సీతారామయ్య గారు అలా అన్నారనగానే రాఘవ, బామ్మగారు ఇద్దరూ కూడా వెళ్ళి బళ్ళోనే జరిపించడానికి నిశ్చయించుకున్నారు. శాస్త్రి గారి ఆధ్వర్యంలో సీతారామయ్య గారి అధ్యక్షతలో
పెళ్లి చాలా నిరాడంబరంగా శాస్త్రోక్తంగా జరిగిపోయింది. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి బహుకరించిన 1116 రాఘవ వెంటనే సీతారామయ్య గారికి ఇచ్చేశాడు. ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని, దానిమీద వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం స్కూల్ ఫస్ట్గా వచ్చే విద్యార్థికి బహుకరించమని కోరాడు. తేజ కూడా ఆనందంగా అంగీకరించింది మనసులోనే. అందరూ రాఘవ నిర్ణయానికి ఆనందించారు. ఆ శుభ సమయంలో బామ్మగారు ఓ అజ్ఞాత వ్యక్తి పేర 1000 రూపాయలు స్కూల్కి బహుకరించింది. దాంతో పిల్లలు తాగేందుకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయమని కోరింది. ఆమె వితరణ అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది. ఆ రాత్రి ఇద్దరికీ పడకలు ఏర్పాటు చేశారు. దూరపు బంధువులు, కులస్తులు, ఉపాధ్యాయులు, ఇల్లాళ్ళు కల్పన అంతా కోలాహలంగా చేశారు ఆ వేడుకలు. బంతాటలు, గంధం పూయటాలు అన్నీ ఆనందంగా జరిగాయి. బయట తలుపులు బిగించి ముత్తైదువులందరూ వెళ్ళిపోయారు. పందిరి మంచం మీద తెల్ల దుస్తుల్లో పరిశుభ్రానికి స్వచ్ఛతకి గుర్తుగా ఉన్నాడు రాఘవ. గంభీరంగా ఉన్నాడు అతను. రోజా రంగు కత్తరు చేనేత చీరలో, అదే రంగు సిల్కు జాకెట్లో, తలనిండా గుబాళిస్తున్న మల్లెపూలతో, సెంటు వాసనలతో అప్పుడే దివి నుండి భువికి ప్రేమికుడిని కటాక్షించటానికి పరిపూర్ణ కటాక్షంతో దిగివచ్చిన వియచ్చర కన్నెలా ఉంది తేజేశ్వరి. అతని అందానికి ప్రతీకగా ఉత్సాహంగా ఉన్నాడతను. ఆమె సిక్కుల పరిణిలాగా ప్రోధి చేసిన అందంలాగా ఉంది. తలుపు వద్ద నుంచి తలుపుల బరువుతో భర్త సాన్నిధ్యానికి వెళ్లాలంటే ఆమెకి భయంగా, ఆందోళనగా, ఏదో చెప్పలేని పిరికితనంగా ఉంది. గుండెలు సిక్కుతో బరువెక్కుతున్నాయి. శరీరం స్వేదమయమవుతోంది. కనురెప్పలు బరువుతో వాలిపోతున్నాయి సిగ్గుసిగ్గుగా. భర్త సన్నిధికి చేరాలని మనస్సు పిరికిగానైనా ఎంత తొందర చేస్తోందో, పిరికి పాదాలు అంతకంటే సిగ్గుగా జంకుగా ముందు కదలనని మారాన్ చేస్తున్నాయి. ఎట్టకేలకు ఆమె తలెత్తి భర్త వైపు చూసింది. ఆప్యాయత అనురాగాలు వర్షిస్తోన్న అతని ముఖాన్ని చూసి ముందుకు నడిచింది. ఇదేమిటి, ఈ తోట నేనెప్పుడు చూడలేదే. ఇది మన తోటేనా? చాలా బాగుంది. ఎత్తుగా ఆకాశానికి ఎదిగిన చెట్లు, చెట్ల మధ్య మెత్తని నేలతో బాటలు, అక్కడక్కడ నింగిని తాకేలా ఉన్న చెట్లని, ఎగసెగిసి పడుతున్న ఫౌంటెన్స్, మధ్య మధ్య విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వేసిన రంగురంగుల సిమెంటు బెంచీలు, అక్కడక్కడ కంటికింపైన వెలుగుల్ని వెరజిమ్మే విద్యుత్ దీపాలు, తోట మధ్యలో ఊగేందుకు సోఫా ఉయ్యాలా చూసి పరవశించిపోయి అడిగింది తేజ. గర్వంగా ఆమె వైపు చూసి తల ఊపాడు రాఘవ. మరి నన్నెప్పుడు ఇక్కడికి తీసుకురాలేదే? కనీసం ఇలాంటి గార్డెన్ ఉన్నట్టుగానైనా చెప్పలేదే? పుంగమూతితో ప్రశ్నించింది. ఆమె బుగ్గ మీద చిటికి వేశాడతను. తగిలి తగలని ఆ మృదు కరస్పర్శకి పులకరించిపోయిందామె. సంజాయిషి ఇవ్వమన్నట్లుగా చూసింది మళ్ళీ. మేడం, పెళ్లి కాని అమ్మాయిలు ఈ తోటలో అడుగు పెట్టకూడదు, చిలిపిగా నవ్వుతూ అన్నాడు. ఏ, ఎందుకని? ఈ ప్రకృతి, ఈ శోభ, ఈ సౌందర్యం, ఈ సౌకర్యాలు చూసి ఈ రాజకుమారుడి ఒడిలో వారిపోతారట. కొయ్యండి అన్ని సొరకాయ కోతలు. కోతలవునో కాదో ఓసారి వచ్చి ఉంటే తెలిసేది. అమ్మాయి గారు పాదాభివందనం చేయటానికే అదే మెళ్ళో మూడుముళ్ళు వేశాక సిగ్గుపడిపోయారే, ఏకంగా ఒడిలో వాలిపోయి ఉంటే ఎలా ఉండేదో, నవ్వుతూ అన్నాడతను. సిగ్గుపడింది తేజ. ఆమెకేసి ఆరాధనాపూర్వకంగా చూస్తూ తేజా అని పిలిచాడతను. ప్రేమానురాగపూరితమైన ఆ పిలుపుకి పరవశించిపోయింది. అలవోకగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఎందుకు పాదాభివాదనం చేస్తూ సిగ్గుపడిపోయావు? మీ పాదాలు ముట్టుకోగానే, తొలిసారి మీ స్పర్శ సోకగానే ఆ రాఘవుడి పాదస్పర్శ సోకి రాయి నాతిగా మారిపోయినట్టుగా, అంతదాకా నాలో శిలా సదృశ్యంగా ఉండిపోయిన స్త్రీత్వం పూర్ణంగా వికసించి నేను పరిపూర్ణ స్త్రీని అయిపోయినట్లు అనిపించింది. నా ఒళ్ళంతా పులకాంకితమైంది. సిగ్గుతో వారిని నేను మళ్ళీ లేచి మీ ముఖం చూడలేకపోయాను. అలాగే మీ పాదస్పర్శ అనుభవిస్తూ ఉండిపోవాలనిపించింది. మీ పద సన్నిధిలో, మీ పదస్పర్శలో నా తనువు జీవితం ధన్యమైతే చాలును అనిపించింది. ఏమాత్రం ఉద్విగ్నత లేకుండా పరిపూర్ణమైన ప్రేమానురాగాలు వర్షిస్తూ తన మనసు విప్పి చెప్పింది తేజ. ఎందుకంత ఆరాధన? ఆమె కళ్ళల్లో వెలుగుని తదేక ధ్యానంతో చూస్తూ ప్రశ్నించాడు. ఆరాధన, ఆ పదాలు చాలునా? మిమ్మల్ని నిలువెత్తు విగ్రహంలా చేసి ప్రతిరోజు నా బ్రతుకుని పువ్వుగా మార్చి అర్పిస్తే మాత్రం తీరుతుందా? అప్పటికీ ఇంకా శేషమే ఉంటుంది. ఏమిటి రుణం? రుణశేషం మంచిదేలే. మళ్ళీ మళ్ళీ మీ రుణాన్ని తీర్చుకునేందుకు
నేను మీ చరణదాసిగా జన్మనెత్తుతూనే ఉంటాను. అంతకంటే ఇంకేం భాగ్యం కావాలి నాకు? ఏమిటి? ఆప్యాయంగా ఆమె చెయ్యి అందుకుని ఆ సిమెంటు సోఫాలో తన సరసునే కూర్చోబెట్టుకుని, చెప్పు ఎందుకింత ఆరాధనాభావం అని మళ్ళీ అడిగాడు. చెట్లపై ఉండి ఉండి చలచల్లగా గాలి వీస్తోంది. అప్పుడప్పుడు కోయల కుహు కుహు అంటూ గొంతు విప్పుతోంది. ఉండి ఉండి ఒక్కో రామచిలక అలా అలా ఎగిరి ఎగిరిపోతోంది. దూరంగా ఒక నెమలి పురివిప్పి నాట్యం చేస్తోంది. ఆకాశాన చిరుమప్పులు దాని నాట్యాన్ని దర్శిస్తున్నాయి. రాఘవ, నేనెవరో నాకే తెలియదు. నా పుట్టుక ఏమిటో తెలియదు. కన్నతల్లి కూడా తెలియదు. తండ్రి ఎవరో తెలియదు. నేను అనాథనో అక్రమ సంతానాన్నో కూడా తెలియదు. నా కులం, మతం, జాతి తెలియకుండానే నన్ను ఓ పుష్పంలా స్వీకరించారు. ఆ శివుడు శిరస్సుపై సిరిమల్లి దాల్చినట్టు నన్ను అందుకున్నారు. ఆహ్వానించి అర్ధ శరీరాన్ని చేసుకున్నారు. నలుగురిలోనూ పరువు ప్రతిష్ట తెచ్చిపెట్టారు. ఇక మీపై నేను ఆరాధన చూపటం ఏం విశేషం? ఆమె మాటలకు అతను పూర్తిగా పరవశించాడు. ఆమె చేయి అందుకుని సున్నితంగా పెదాలకి ఆనించుకుని, ఇంతకంటే అభినందించలేను అన్నాడు. రెపరెపలాడిపోయింది తేజ. ఆమెలోని స్త్రీ అణువులన్నీ ఒక్కసారిగా పైకి క్రిందికి శరవేగంతో ప్రవహించాయి. వెళదామా? ఎక్కడికి? చెబుతాగా పద అని మెల్లగా నడిపించుకుంటూ మళ్ళీ గార్డెన్ బయట ఉన్న కారు వైపుకు నడిపించుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. కారు వెళ్ళి విమానాశ్రయం వద్ద ఆగింది. మన ఊళ్ళో విమానాశ్రయం ఉందా? ఆశ్చర్యంగా అడిగింది తేజ. ఆవిడికి ఈరోజు అన్నీ వింతగానే ఉన్నాయి. వివాహం ఆరంభం, ఆ తర్వాత ఫస్ట్ నైట్, అక్కడి నుండి గార్డెన్స్. వెక్కిరింతగా నవ్వాడు రాఘవ. ఇది మన ఊరా? చప్పుర ఆశ్చర్యపోయి చూసింది. కాదు పద పద, తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడుతూ గాని, విమానం కదలపోతోంది, తొందరించాడు. ఎక్కడికి? చెప్తాగా అని బలవంతంగా లాక్కెళ్ళాడు. విమానం దిగగానే కాశ్మీర్ అంది ఆశ్చర్య ఆనందాలతో. సినిమాలో నాగేశ్వరరావులా గోడలెగరేశాడు. ఆమె ఆనందానికి హద్దులు లేవు. అది విమానాశ్రయం అని కూడా ఆలోచించకుండా అతన్ని ముద్దు పెట్టుకుంది చప్పున. థ్యాంక్ యూ మై డియర్ ఎంప్రెస్. అక్కడి నుంచి ఇద్దరూ యాపిల్ తోటకి వెళ్ళారు. ఎక్కడ చూసినా వాళ్లే. పళ్ళే, పండినవి, పండబోయేవి, పచ్చివి, అన్ని కాంతులు వెదజల్లుతున్నాయి. ఆకు అన్నది లేదు. ఆమె పళ్ళు ముట్టుకోబోయింది. జీవితంలో యాపిల్స్ అన్నిటినీ ఎక్కడా చూడలేదు. ఆఖరికి కుండీలో కూడా, సినిమాల్లో మాత్రం చూసింది. తేజ, వద్దు, మనం తోటని అమ్మేశాం. తోటమాలి మన వాటా పళ్ళు ఇస్తే తినాలి అంతే అన్నాడు అతను. ఆగిపోయింది ఆమె. ఈ తోట తమదా? తను అదృష్టవంతురాలనే అనుకుంది. కానీ తన అదృష్టం మరీ ఇంత గొప్పదనుకోలేదు. పద అని అక్కడి నుంచి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు. ఆ చోటు ప్రయాణం ఆమెకి అద్భుతంగా ఉంది. అయితేనే ఆ ఆనందం పూర్తిగా అనుభవించకుండానే మరో గంటలో మళ్ళీ ఫ్లైట్లో బయలుదేరారు. ఎక్కడికి? చెప్తాగా అన్నాడు నవ్వుతూ. మద్రాసులో విమానం ఆగే వరకు అతను కబుర్లు చెప్తూనే ఉన్నాడు. తనను ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, తమ ఆస్తి విలువ ఎంతెంత అయింది ఆమెకి చెప్తున్నాడు. ఒకటా రెండా కోట్లలో ఉన్న ఆ విలువ చూసి ఆశ్చర్యపోయింది. ఎంత ఐశ్వర్యం! మీతో పెళ్ళి ఒక వరం అంది. అలా కూడదు అనకూడదు, కానీ ప్రైమ్ మినిస్టర్తో సంబంధం కలుపుకునేంత గొప్పవాణ్ణి అన్నాడు చిలిపిగా. రియల్లీ యు ఆర్ గ్రేట్. అతనేమీ అనలేదు, నవ్వాడు. మీనంపాకం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేసరికి ఎర్రని బుల్లికారు కనిపించింది. ఓ యువకుడు నమస్కరించేసి డోర్ తెరిచాడు. రాఘవ కూచుట్టు కమానన్నట్టుగా తలూపాడు. ఆ గాంభీర్యానికి, ఆ హుందాతనానికి తేజ గుండెలు దడదడలాడాయి. ఒక గవర్నరో, రాష్ట్ర ముఖ్యమంత్రో తన పియ్యని పిలిచినట్టుగా వ్యవహరిస్తున్న అతన్ని చూస్తుంటే ఆమె భయపడింది. మద్రాసు మౌంట్ రోడ్ మీద కారు పరిగెడుతోంది. ఆమెకంతా అద్భుతంగా ఉంది. ఏమిటి అలా అయిపోయావు? పెద్ద స్టూడియో గేట్లోంచి లోపలికి తీసుకెళ్ళింది కారు. తేజ సమాధానం ఇవ్వకముందే, ఇది మన స్టూడియో, ఇందులో 50% షేర్ మనది. అయితే మేనేజ్మెంట్ అంతా నా ఫ్రెండ్ది. మన గెస్ట్ రూమ్కి పదా అన్నాడు ఓ బిల్డింగ్ ముందు ఆపుతూ. కారులోంచి దిగగానే ఆమెకి ఒళ్ళు తూలినట్లు అయ్యింది. ఎడతగని ప్రయాణం, అటు ఉత్తరం ఇటు దక్షిణం, మొత్తం ఇండియా అంతా ఒక్కరోజులో ప్రయాణం. మేడ పైభాగంలో ఉన్న గదిలోకి తారితీశాడు రాఘవ. లిఫ్ట్లో ఇద్దరూ ఉండగా అతను గమ్మత్తుగా పెట్టుకున్న ముద్దు, తీపి తీపి వాసనలు, అనుభూతి ఇంకా ఆమెను వదల్లేదు. గదిలోకి వెళ్ళగానే సుడిగాలిలా కౌగిలించుకున్నాడు అతను. తుఫానులా తమాలు తీగ చెట్టుని పెనవేసుకున్నట్లు అతడిని అల్లుకుపోయింది తేజ. మధుర మధురానుభూతుల తర్వాత ఇద్దరూ కిటికీ వద్దకు వెళ్ళారు.
చూసావా గది ఎంత ఎత్తున ఉందో అన్నాడు అతను. ఆమె తొంగి చూసింది. కళ్ళు కిరుణి తిరిగి తూలి పడబోయింది. అతను నవ్వుతూ పై పైకి ఎగిరిపోతున్నాడు. కెవ్వున కేకపెట్టింది తేజ. తేజ తేజ, ఏమైంది ఏమైంది? మేడ మీద నుండి పడ్డానే నాకు దెబ్బలు తగలలేదా? అడిగింది ఆత్రంగా అతడి చెయ్యి అందుకుంటూ. మేడ ఏమిటి, పడటం ఏమిటి, కలగన్నావా? అతని ప్రశ్నకి విని ఉలిక్కిపడి అటు ఇటు చూసింది. తమ గది, తమ తొలి రాత్రి ఏర్పాటైన మంచం, తనెంత గొప్ప కళ, అద్భుతమైన కళ కన్నది. ఆమెకి సిగ్గేసింది. తనలో ఇన్ని ఊహలున్నాయా అనుకుంది. సిగ్గుతో లేచింది. వేకువ 5 గంటలు కావటంతో ఎవరికంటా పడకుండా మెల్లగా గది నుంచి బయటికి వచ్చింది. పెళ్ళైన 4-5 రోజులకి రాఘవ హైదరాబాద్ వెళ్లవలసిన పడి తగిలింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త విద్యామంత్రికి ఈ స్కూలు విషయం తెలిసింది. వాళ్ళు ఈసారి ఏర్పాటు చేసే యానివర్సరీకి వస్తానని, టీచింగ్ గ్రాంట్ అది తప్పక వచ్చి ఏర్పాటు చేస్తారని ఎవరితోనో అన్నాడట. ఆ అన్న వ్యక్తి ఈ పాఠశాలంటే ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి. గాంధేయవాది, మద్య నిషేధం కోసం నిర్విరామంగా ఎన్నో ఏళ్లుగా దీక్షగా పనిచేస్తున్న వ్యక్తి. ఆయన ఉత్తరం రాశాడు. రంగారెడ్డి గారి ఉత్తరం చూసుకున్నాక కమిటీ ప్రెసిడెంటు, మెంబర్లు రాఘవని ఒత్తిడి చేయసాగారు. కొత్తగా పెళ్ళైన నిన్ను వెళ్ళమనటం ధర్మం కాదు. అయినా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇప్పుడు తప్పితే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. రమ్మన్నప్పుడు వెళ్ళటం ధర్మం. అలాగే యూనివర్సిటీ డేట్ కూడా నిర్ణయించుకుని రా అన్నాడు. యానివర్సరీ డేట్ కూడా నిర్ణయించుకుని రా అన్నారు. రాఘవ, ఈ రాజకీయాలు మనకొద్దు. ఈ గ్రాంట్ లేకపోతే మన స్కూల్ మూతపడిపోతుందంటారా ఏమిటి? అంతగా అయితే 5వ పదో నేనే ఇస్తానన్నాడు. రాఘవ, దేనికైనా పరిమితి ఉండాలి. ఎన్ని వేలని నువ్వు ఇస్తావు? గవర్నమెంట్ గ్రాంట్ వచ్చిందంటే ఏటేటా వస్తుంది. మన స్కూల్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావచ్చు. ఇంకా బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. ఆడిటోరియం నిర్మించుకోవచ్చు కదా అన్నాడు కమిటీ ప్రెసిడెంట్ చలమయ్య. మామా, మనం ఈ స్కూలు ప్రారంభించినప్పుడు అసలు రికగ్నిషన్కే ప్రయత్నం చేయకూడదు అనుకున్నాం. కానీ పిళ్ళే గారు వచ్చి చూసి రికమెండేషన్ ఇచ్చారు. అడ్హాక్ గ్రాంట్ ఎంతో ఇంతో ఇస్తూనే ఉన్నారు. అయినా మనకి డబ్బెందుకు? ఆర్థికంగా బాగా ఉన్నాం కదా. నవ్వాడు చలమయ్య. డబ్బెందుకు అంటున్న వాడిని, నిన్నొక్కడనే చూస్తున్నాను. డబ్బు ఎందుకా? డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. మనం ఇచ్చే డబ్బు పిల్లలకి వాడొచ్చు. టీచర్లకి, విద్యార్థులకి, అందరికీ మనమే యూనిఫామ్ కుట్టించి ఇవ్వచ్చు. ఇంకా ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు. మన స్కూలుని జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేయొచ్చు. బాబు, రాఘవ పిలిచారు సీతారామయ్య గారు. ఏం మాస్టారు? నువ్వు హైదరాబాద్ వెళ్ళిరా నాయనా. తప్పకుండా వెళ్తాను మాస్టారు అన్నాడు రాఘవ. ఆయన మాట విని రాఘవకి, ఆయన మాట మీద రాఘవకి అంత గురి. రాఘవ వెళ్ళటానికి అంగీకరించడంతో అందరూ సంతోషించారు. రంగారెడ్డికి ఉత్తరం రాసిచ్చాడు వైస్ చైర్మన్ వెంకయ్య. ఆయనకి రంగారెడ్డి చాలా ముఖ్యుడు. రాఘవ ఆ రోజే బయలుదేరి వెళ్ళటానికి తీర్మానించుకున్నాడు. అతని ప్రయాణం నిశ్చయమైంది. రికార్డు అవి అన్నీ సర్దుకుని బామ్మగారి వద్దకు వచ్చాడు రాఘవ. ఆమె పాదాలకి నమస్కరించాడు.